మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఆయన ఉన్నతమైన కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 9వ వాక్యంలో, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరూ ఆయన యొక్క న్యాయ విధులను బట్టి, ఆయన కట్టడలను బట్టి నడిపించబడాలని కోరుకుంటూ ఉంటారు. ఆ రీతిగా ప్రార్థన కూడా చేస్తారు. దేవుని యొక్క మార్గాలలో నడిపించాలని కూడా ఆశపడుతూ ఉంటారు. ఆయన న్యాయ విధులను బట్టి నడిపించబడాలని ఆశపడడం తప్పేమీ కాదు, గాని ఆయన మనల్ని నడిపించాలన్నా, తన మార్గాలను ఆయన మనకి తెలియపరచాలన్నా, మొదటిగా మనం దీనులంగా మార్చబడాలి. దీనత్వం అనేది మనిషి యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ప్రధానమైన అంశంగా ఉండాలి. ఎందుకు ఆయన దీనులనే ఆయన న్యాయ విధులను బట్టి నడిపిస్తాను అని, తన మార్గాలను దీనులకు మాత్రమే నేర్పిస్తాను అని అంటున్నాడంటే, దేవునికి భయపడని వారిలో అవిధేయత, మూర్ఖత్వం, గర్వం, అహంకారం ఇలాంటివన్నీ కూడా వారిలో నివాసముంటాయి. అందుకే దేవుని మాటను వాళ్ళు వినరు. దేవుడు తన యొక్క న్యాయ విధులను వారికి నేర్పించి, ఆ న్యాయ విధులను బట్టి వారిని నడిపించాలని దేవుడు ఆశపడినప్పటికీ వారు ఏమాత్రం కూడా లోబడరు. అదే దేవుని భయం కలిగిన వారైతే దేవుడు చెప్పిన ప్రతి మాటను వింటారు. ఆయన న్యాయ విధులన్నిటినీ కూడా గైకొంటారు. మనం దేన మనస్సు కలిగి ఉంటే ఆయనకిష్టమైన మార్గం ఏదో ఆ మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో అతిశయించడానికి, గర్వించడానికి మనలో ఏమీ లేదు. మనం దీనత్వం కలిగి ఉంటేనే మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలను మనం చూడగలుగుతాం. సంఘములో ఉన్న ఒక విశ్వాసి దీన మనస్సు కలిగి ఉంటేనే సేవకుడు దేవుని యొక్క న్యాయ విధులను, దేవుని యొక్క కట్టడలను ధైర్యంగా బోధించగలుగుతాడు. కుటుంబంలో ఉన్న పిల్లలు దీన మనస్సుతో తల్లిదండ్రుల మాట వింటేనే తల్లిదండ్రులు మంచి మార్గాలను వారికి బోధించగలుగుతారు, మంచి మార్గాలలో వాళ్లను నడిపించగలుగుతారు, దేవుని యొక్క కట్టడలను వారికి నేర్పిస్తారు. ఆ రీతిగా సంఘంలో ఉన్న పిల్లలు దైవజనుని మాట వినాలన్నా, కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటలు వినాలన్నా, మొదటిగా పిల్లలు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవుని భయంతోనే ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి. ఆధ్యాత్మికమైన సందేశాలను, మంచి మంచి ఉపదేశాలను గ్రహించి పిల్లలకు నేర్పించడానికి ఇష్టపడాలి. అప్పుడే కుటుంబాలు, సంఘాలు ఆశ్చర్యకరమైన మార్గాలలో నడిపించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆహారం తినడం వల్ల జీవించడు, గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించగలుగుతాడు. అందుకే ఆయన, నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క న్యాయ విధులను, ఆయన కట్టడలను మనం ప్రేమతో స్వీకరించి నడుచుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న మాలిన్యత నుండి, దుష్టత్వ స్వభావాల నుండి మన ఆత్మను మనం రక్షించుకోగలుగుతాం. దీన మనస్సును మనం ధరించుకొని ఆయన నడిపింపుకు, ఆయన మార్గాలకు మనల్ని మనం అప్పగించుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన మనస్సు కలిగిన వారంటే ప్రభువుకి ఎంతో ఇష్టం. దీనులకు మాత్రమే ఆయన కృపననుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను బట్టి దీనులను నడిపిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. తన మార్గాలను కూడా దీనులకు నేర్పించి చేరవలసిన పరలోక రాజ్యానికి వారిని చేరుస్తాను అంటున్నాడు. మరి ఆయన న్యాయ విధులను బట్టి నిన్ను నడిపించాలన్నా, ఆయన యొక్క మార్గాలను నీకు బోధించాలన్నా, నీకు నేర్పించాలన్నా, నువ్వు మొదటిగా దీన స్థితిలోకి రావాలి. దీనునిగా నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభువును గణపరిచినట్లయితే శాశ్వతమైన ఆశీర్వాదాలను నువ్వు చూడగలుగుతావు. ఆయన వాక్యానుసారంగా మనల్ని నడిపించడం ప్రారంభిస్తే, ఆయన మార్గాలలో నడవడం మనకి నేర్పిస్తే మన జీవితంలో కలతలుండవు, కన్నీరుండదు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి. మన మీదకు వస్తున్న శాపమంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన జీవితంలో ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాలు కూడా తొలగించబడతాయి.
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీనులనుగా మార్చి ఆయనకిష్టమైన మార్గాలలో ప్రతి ఒక్కరిని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ ఆజ్ఞలను బట్టి దీనులను నడిపిస్తానని, నీ మార్గాలను దీనులకు నేర్పిస్తాను అని మీరు సెలవిస్తూ ఉన్నారు. దీనత్వం కలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరికి నేర్పించండి. దైవ భయంతో నీ మార్గాలను అనుసరించి నడుచుకోవడానికి నీ బిడలకు మీరు కృపను అనుగ్రహించండి. ఏ విధము చేతనైనా దీన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, మీరు నడిపించి, నీ బిడలకు నీ మార్గాలను నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పేరు పేరున ఈ మాటలు విన్న నీ బిడలు మీరు దీవించండి. ఈ దినం నీ బిడలు చేసుకుంటున్న ప్రతి పనిలో విజయాన్ని మీరు కలుగు చేయండి. ఏ తెగులు సమీపించకుండగా నీ బిడలు మీరు కాపాడండి. నీకిష్టమైన మార్గాలలో నీ బిడలు మీరు నడిపించి, ఈ లోకంలో కలుగుతున్న ఆటంకాలన్నింటినీ మీరు తొలగించండి. ఆత్మీయ జీవితాలను వర్ధిల్లింపచేయండి. కుటుంబ పరిపాలనను మీరు దీవెనకరంగా నడిపించండి. రారాజువైన నీ ఎదుట ప్రతి ఒక్కరూ దీనులుగా తగ్గించుకొని నీ నామాన్ని ఘనపరుచుటకు, నీ చిత్తానికి అప్పగించుకున్నటకు మీరు కృపచూపి సహాయము చేసి నీ బిడల్ని ఆ రీతిగా వర్ధిల్లింపచేయమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.